అగ్ర అగ్రకమాండర్లే లక్ష్యంగా ఉధృతంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మరో అగ్రనేతను కూడా హతమార్చినట్లు ప్రకటించింది హిజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత ఆయన వారసుడిగా భావిస్తున్న హషీమ్ సఫీద్ను మూడు వారాల క్రితం జరిపిన వైమానిక దాడిలో మట్టుపెట్టినట్లు తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది హసన్ నస్రల్లాకు సఫీద్దీన్ దగ్గరి బంధువు ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా గతంలోనే చెప్పింది ఇప్పుడు అదే విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ధృవీకరించింది మూడు వారాల క్రితం దక్షిణ బీరూట్లో జరిగిన వైమానిక దాడిలో హిజ్బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి జిహాద్ కౌన్సిల్ సభ్యుడు హషీమ్ సఫీద్దీన్ మృతి చెందాడని తెలిపింది అతనితో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీ హుస్సేన్ హజీమా ఇతర హెజ్బోల్లా కమాండర్లు మృతి చెందారని ఐడిఎఫ్ వెల్లడించింది సఫీద్దీన్ మృతిని హెజ్బొల్లా ఇంకా ధృవీకరించలేదు రెండు వేల పదిహేడులో హషీమ్ను సఫీద్దీన్ అమెరికా సౌదీ అరేబియా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి సఫీద్దీన్కు దాదాపు అరవై ఏళ్లు ఉండొచ్చని సమాచారం